నీ స్నేహితుడు ఎలా ఉంటాడంటే నువ్వు అనుకున్న వాడికే నీ స్నేహితుడు ఉంటాడు. మరోసారి చదవం 19వ అధ్యాయం 4వచనం. ధనము గల వారికి స్నేహితులు అధికముగా ఉందరు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టు. చూడండి, ధనమున్న వాడికి స్నేహితులు అధికంగా ఉంటారట, ధనము లేని వాడికి స్నేహితులు ఉంటారంట. నీ దగ్గర డబ్బు ఉంటేనే నీ దగ్గర 10 మంది వచ్చేంత వరకు ఇటు మా ఫ్రెండ్ రా అని చెప్తాడు. ఇడు మా ఫ్రెండ్ రా, వీడు మా స్నేహితుడు, ఇడు పలానా ఊర్రా అని నిన్ను ఊరేగేస్తాడు. అదే నువ్వు బికారుడు అయిపో, నిన్ను కూసి ఎవడని సాక్ష్యం చెప్తాడా? చెప్పలేడు. ఎందుకంటే స్నేహితుల్లారా, యవనస్తుల్లారా, మీకు అడుగడుగున స్నేహితులు కనబడతారు, అడుగడుగున ఈ బంధాలు కనబడతాయి, అడుగడుగున ఇవి మిమ్మల్ని పెనవేసుకుని తెలితే నీ జీవితం సరిగ్గా లేకపోతే నిన్ను ఒంటరిని చేసి ఏం చేస్తాంటే అడ్డంగా ఊర్లో నిలబెట్టేస్తా. ఆ రోజు ఏ స్నేహితుడు నీ దగ్గరికి రాడు. మీరు స్నేహం చేసే స్నేహితులు ఎలా ఉన్నా తెలుసా, ఈ బైబిల్కి సరిపోయిన వాడు ఉండాలి. ఈ బైబిల్కి సరిపోయిన వాడు, బైబిల్ చదవని వాడు, సంఘానికి రానివాడు, అమ్మానాన్నని గౌరవించిన వాడు నీకు స్నేహితులుగా ఉంటే ఈరోజే వదిలే, లేకపోతే నీ జీవితం అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోదు. బైబిల్ చెప్తున్న మాటలు ఇవి. ధనము గలవాడికి స్నేహితులు అధికంగా ఉంటారు, అదే దరిద్రుడికి స్నేహితులు తక్కువగా ఉంటారు. ఇంకో వచనం చదువుదాం చూడండి, అదే 19వ అధ్యాయం 7వ వచనం. అదే 19వ అమ్మా, భేదవాడు తన చుట్టములందరికీ అసహ్యుడు, అట్టివానికి అమ్మా స్నేహితులు మరీ దూరస్తుడు. భేదవాడికట స్నేహితులు ఎవరు ఉండట, బంధువులే దూరంగా ఉండరట, అసలు స్నేహితుడనే వాడు ఎవడు కూడా ఉండట. ఇక్కడ 10 కోట్ల 100 కోట్ల ఆస్తిపోయాడు ఎవడని ఉన్నాడు? ఇక్కడ ఎవరన్నా ఉన్నారంటే ఎవరు లేరు. ఈరోజు కనీసం నువ్వు తినడానికి త్రాగడానికి సరైన వస్త్రాలు నీ దగ్గర లేకపోతే ఇదిగో నేను నీ స్నేహితులని వాడు వచ్చేవాడు ఎవడని ఉంటాడా? ఉండడం. ఇవన్నీ ఉపోద్ఘాతాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఉపోద్ఘాతాన్ని బేస్ చేసుకుని యేసుప్రభువు ఒక చక్కని ఫ్యామిలీని ఆ రోజు బైబిల్ గ్రంథంలో చూపించాడు. ఈ ఉపోద్ఘాతాన్ని జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి ఈ ఉపోద్ఘాతాన్ని ఆ చక్కని వివరణ తీసుకొచ్చి ఓ కుటుంబాన్ని పరిచయం చేసి ఆ కుటుంబంలో వ్యక్తులు సరిగ్గా లేకపోతే నీ జీవితం అంతా అల్ల కల్లోలంగా మారిపోదు. ఈరోజు యవనస్తులట ఎంత ట్రెండ్ ఫాలో అవుతున్నారో తెలుసా? వారు ట్రెండింగ్ ఎక్కువ అలవాడతారు. ట్రెండింగ్కి ఎంత ట్రెండింగ్కి అలవాడుతున్నారంటే కొంతమంది యవనస్తులట ఆడ మగ లేనటువంటి ఒక హెజ్రాల్ని ఫ్రెండ్షిప్లు చేస్తున్నారండి. ఈరోజు నగ్న సత్యం, మీ అబ్బాయి ఏం చేస్తారో మా అబ్బాయికి ఏమి తెలియదని నువ్వు అనుకోవద్దు. నువ్వు గుర్రువైపోతావు ఆ రోజు. మా అబ్బాయికి ఏం తెలియదండి, మా అమ్మాయికి ఏం తెలియదు అనుకోవద్దు. నీ ఊరు దాటిన తర్వాత, ఆడు బండెక్కిన తర్వాత, ఆడు కాలేజీకి వెళ్ళిన తర్వాత వాడు చేసే వికారమైనటువంటి పనులు చూస్తా గుండు పగిలి చచ్చిపోతావు నువ్వు ఆ రోజు. గుండు పగిలి చేస్తావు. నీ పిల్లలు సరైన వారు అనుకుంటే మంచిదే, సరైన బోధన విధానంలో ఉన్నారంటే మంచిదే. అందరిని అంటారు కొంతమంది, నీ పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత ఎన్ని కుటుంబాలు నాశనం చేస్తున్నారో తెలుసా, ఎంతమంది తల్లిదండ్రులకి వేదన కలిగిస్తున్నారో తెలుసా? గుర్తుపెట్టుకో ఆ రోజు. ఈరోజు ట్రెండింగ్ ఏంటి తెలుసా? ఆడ మగ కాలినటువంటి ఆ హిజ్రాలతో స్నేహం చేస్తున్నారంటే కొంతమంది యవనస్తులు. ఎవర్రా మీ ఫ్రెండ్ అంటే ఇదిగో అతడు అనుకువారు. ఎవర్రా మీ ఫ్రెండ్ అంటే లేకపోతే ఆమెను వారు. ఈరోజు ఏమైతే ఎవర్రా మీ ఫ్రెండ్ అంటే ఆడు ఆమె కానీ ఒక ఆమెను ఫ్రెండ్షిప్ అట. ఎవర్రా మీ ఫ్రెండ్ అంటే హెజ్రా. ఎవర్రా మీ ఫ్రెండ్ అంటే ఇదిగారు మాడ వాళ్ళ అంటే మీ పిల్లలు ఎటువంటి సాంగత్యానికి దూరేస్తారు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ దగ్గర మెలుగుతున్న బిడ్డలు, మీ ఇంట్లో ఉన్న బిడ్డలు, మీ దగ్గర భోజనం చేస్తున్న బిడ్డలు, మీ యొక్క కష్టాన్ని తీసుకుంటే మీ బిడ్డలు ఎలాగున్నారో మీరు జ్ఞాపకం చేసుకోబోతారు. రేపు పొద్దున నువ్వు ఎక్కి ప్రతిరోజు ఏడవడం జరుగుతుంది. ఒక చక్కని కుటుంబం, ఒకరోజు ఒక ఫ్యామిలీలో, ఆ ఫ్యామిలీ అంతా కూడా ఆ కుటుంబానికి మంచి ఆదర్శం. ఎవరికైనా కుటుంబాల్లో గొడవలు వస్తే వాళ్ళనే వెళ్ళేవాడు. ఎవరికైనా కుటుంబాల్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఆ తల్లి వెళ్ళి అందరికీ తెచ్చేది. ఆ గ్రామం అంతా కూడా ఆ కుటుంబం చక్కగా వెలిగేది. వెలుగుతున్న ఆ కుటుంబాల్లో వారు కట్టినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పాపం చేయడం వల్ల, ఒకప్పుడు నేను చెప్పేవాడిని, నా పెద్ద ఒకసారి మాట అన్నాడని, ఒకప్పుడు నేను ఈ ఊరందరికీ తీర్పు తెచ్చేవాడిని, ఈరోజు నా బిడ్డ ఆ ఊరందరూ నాకు తీర్పు తెచ్చినాక నడి రోడ్లో పెట్టేశాడు. ఒకప్పుడు మేము అందరికీ భోజనం పెట్టేవాళ్ళం, కానీ ఈరోజు అందరూ మమ్మల్ని తిట్టే స్థాయిలో నా కన్న బిడ్డలు పెట్టేశారు. అలా రాకుండా నీ జీవితాలు ఉండాలంటే, అలా ఉండకుండా నీ జీవితాలు రమ్యంగా, అందంగా, సుందరాంగంగా నీ కుటుంబం ఉండాలంటే జాగ్రత్తగా విను యవ్వనస్తుడా, జాగ్రత్తగా విను. ఓ
తల్లిదండ్రులారా జాగ్రత్తగా ఉండండి, వెనకపోతే మీరే పోతారు. ఇందాక చక్కని పాటలు పాడారు యవనస్తులు అక్కడ. ఇది కడవరి కాలపు హెచ్చరిక. విను వెంటే బ్రతుకుతావు, విను విని అనుసరిస్తే బ్రతుకుతావు, లేదా పోతావు అని చెప్పాడు. ఆ పాటలు అదే అర్థం. ఆ కొదమ సొమ్మ ఏసయ్య ఒక రోజు వస్తాడు. నువ్వు ఇదే యాటిట్యూడ్ కలిగి ఉంటే, తల్లిదండ్రులకు ఎలాగే అవిధేయులు ఉంటే, ఎలాగే నీకు ఇష్టం వచ్చింది చెప్పేస్తే, ఇదిగో ఒకనొక రోజు నిన్ను అడ్డంగా తొక్కేసి నరకంలో పడేస్తాడు దేవుడు అని పాట పాడారు. ఆ బిడ్డ చక్కని భలే పాడారని పాట చూద్దాం. జ్ఞాని అయిన సొలొమోను ఎలా మాట్లాడితే దాన్ని ఉటంకించి యేసు ప్రభువు ఎలా మాట్లాడాడో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మన అందరికీ తెలిసినటువంటి మాటలు అవి. లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. మరియు ఆయన ఇట్ల నేను ఒక మనుష్యునికి ఎవరమ్మా ఇద్దరు కుమారులు ఉండిరి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడిగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. మనందరికీ తెలిసింది ఇది. చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి ఇది మనకు బోధనా పద్ధతులు ఇవి. ఒక తండ్రి ఉన్నాడంట, వారికి ఇద్దరు కుమారులు ఉన్నాడంట. ఎంతగా దీన్ని మీ ఫ్యామిలీకి అప్లై చేసుకున్నారో తెలియదు కానీ, వినేసి వెళ్ళిపోయారో తెలియదు కానీ, ఎప్పుడైతే మీరు వినేసి వెళ్ళిపోయి ఆ చిన్న కుమారుడే కదా, ఆ పెద్ద కుమారుడే కదా, ఆ తండ్రి అనుకుని మోస పద్ధతులు వెళ్ళిపోయారో, దేవుడు ఈరోజు స్పష్టంగా మాట్లాడుతాను. జ్ఞాపకం చేసుకోండి. దేవుడు స్పష్టంగా యవనస్తులకి ఎంత ట్రెండింగ్ ఉందంటే ఈరోజు వాడి హ్యాపీ సండే అని పెడతారు. మా గ్రూపులో చాలామంది యవనస్తులు ఉంటారు. వాడు పెట్టే స్టేటస్లు ఎలా ఉంటాయంటే హ్యాపీ సండే అని పెడతాడు. ఓకే రైట్, ఇడు మారుమాస్ పొందాడు అనుకోవచ్చు. తెల్లారే మంగళవారం పెడతాడు సినిమా పాట, తెల్లారే పెడతాడు బుధవారం ఆ సినిమా హీరో అని. అంటే వాడు అదో రకం అన్నమాట. ఇటు ప్రభు అన్నాడు ఈ మాటను వచ్చి, నువ్వు ఉంటే సినిమాలన్నీ పెట్టారు అబ్బాయి, లేకపోతే నాదన్నా పెట్టే, నువ్వు అటు ఇటుగా ఉండొద్దు. అటు ఇటు అంటే నులివెచ్చనిగా ఉండొద్దు. కాండ్రిచి నీ మొహం మీద ఉమ్మేసి నిన్ను నడినెత్తి తొక్కేసి నరకంలో పడేస్తాను. నువ్వు ఉంటే ఎలాగైనా ఉండు, లేకపోతే ఎలాగైనా ఉండు. యవనస్తులు ట్రెండింగ్లు, చెత్త చెత్త ట్రెండింగ్లు. ఈరోజు మాట్లాడుతూ అంటారు, అమ్మ నీకేం తెలిసే, నాన్న నీకేం తెలిసినానంటారు. నీకేం తెలుసు బోడి, వారికున్న అనుభవాల్లో వారికున్నటువంటి జీవితంలో అనుసంత కూడా నీకు తెలియదు. అనుసంత కూడా నీకు తెలియదు. నాకు ఆ నచ్చాడే అంటాడు, నాకు ఈమె నచ్చిందే అని పిలుస్తారు. చూడండి, ఈరోజు క్రిస్టియన్ ఫ్యామిలీస్లో, ఈరోజు క్రిస్టియన్ ఫ్యామిలీస్లో ఎక్కువ మోతాదు అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజ్లా. ఒకప్పుడు లవ్ మ్యారేజ్ అంటే ఆశ్చర్యంగా ఉండేది. ఊరంతా మాట్లాడుకున్నారు, ఏంటి లవ్వా లవ్ మ్యారేజా అయ్యి బాబు అనుకున్నావు. ఈరోజు అరేంజ్డ్ మ్యారేజా, అబ్బా ఎంత గొప్పడో ఈ పిల్లాడు, ఏంటి అరేంజ్డ్ మ్యారేజా, అబ్బా ఈ తల్లిదండ్రులు ఎంత చక్కగా పెంచారో, ఇది ఆశ్చర్యం. ఒకప్పుడు లవ్ అంటే సిగ్గు, ఈరోజు అరేంజ్డ్ అంటే ఇదేంట్రా ఎవరిని ప్రేమించలేదు ఏంట్రా అన్నారు. ట్రెండింగ్ చూడండి ఎలా మారుకుంటూ వచ్చేస్తుందో. ఈరోజు యువజనులుగా, ఈరోజు యంగ్స్టర్స్గా మీ తల్లి విధేయులుగా ఉంటున్నారు లేదో చాలా జాగ్రత్తగా చూడండి. యేసుప్రభు వారు ఆ సామెతల గ్రంథంలో ఉన్నదాన్ని ఉటంకించి, ఇదిగో స్నేహితులకి డబ్బు ఉంటే వస్తారు, డబ్బు లేకపోతే వదిలేస్తారని దాన్ని ఉటంకించి అలాగే ఆ లోకస్వత్తులో రాసిన మాట ఏంటి తెలుసా, ఒక చక్కని ఫ్యామిలీ ఉందంట, ఒక చక్కని ఫ్యామిలీ ఉందంట. ఆ చక్కని ఫ్యామిలీకి విస్తారమైనటువంటి ధనం ఉందట, విస్తారమైన ధనం ఉందట. ఆ ధనం ఉన్నటువంటి ఆ తండ్రికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారట. ఆ తండ్రి దగ్గర విస్తారమైనటువంటి పనివారు ఉన్నారట. పనివారు ఉంటే విస్తారంగా చదివించాడు, విస్తారమైన డబ్బు ఉంది. ఆ పట్టణంలో అతను మించిన వారు ఎవరు కూడా లేరు. భక్తిలోను అదేవిధంగా ఆస్తిలోను లేనటువంటి ఆ బిడ్డలకి ఒకనొక రోజు పెద్ద కొడుకు చదువు అయిపోయింది అంట. చదువు అయిపోతూ ఉంటే నాన్న చదువు అయిపోయింది ఏం చేయండి నాన్న అంటే అని అంటాడట, ఇదిగో మనకి చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయంట్రా, మనకి చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయంట్రా, ఈ ఆస్తిపాస్తులో ఈ వెంటింట్లో నువ్వే వెళ్ళి చూసుకోరా పెద్ద కొడుకు, నా తర్వాత నువ్వే కదంటారా అంటే అలాగే నాన్న చేతులు కట్టుకుని వెళ్ళి ఆ ఫ్యాక్టరీలు అన్నీ కూడా చూసుకున్నాడు. అలాగే చిన్నోడికి చదువైందట, చిన్నోడికి చదువైందంట. ఆడి చదువు అవుతుంటే నాన్న నా చదువు అయిపోయింది నేను ఉద్యోగానికి వెళ్ళాలి నాన్న అన్నాడంట. ఒరే నువ్వెందుకురా ఉద్యోగం వెళ్ళాల్సిన పని ఏంట్రా, నువ్వు ఒకటి కింద ఎందుకురా దోసంగా దోసరుగా ఉంటావు, మనమే యజమానులు, మనమే అనేక మందికి పని ఇచ్చేటువంటి వారం,
నువ్వు ఒకడి దగ్గర కింద పనిచేయడం నాకు నచ్చదురా, మీ అన్నయ్య ఎలాగైతే చేసుకున్నాడు అలాగ నువ్వు చేసుకుంటే లేదు నాన్న, నేను ఉద్యోగం చేయాలి. నువ్వు సంపాదించిన ఆస్తి మీద నేను కూర్చొని మాత్రం నేను తినలేను. ఈ యాటిట్యూడ్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మీకు? ఆ చిన్న కుమారుడికి ఆ యాటిట్యూడ్ అంతా ఎక్కడ వచ్చిందో తెలుసా? వాడికి కొంతమంది చెడ్డ స్నేహితులు ఉన్నారని బైబిల్ చరిత్ర పురాణాలు ఉటంకించి రాశాయి. పెద్దోడికి స్నేహితులు ఉన్నారు కానీ వారి చెడ్డ స్నేహాన్ని తీసుకోలేదు. చిన్నోడికి కొంతమంది చెడ్డ స్నేహితులు ఉన్నారంట, వారు అన్నారట, ఒరే ఎప్పుడు మీ నాన్న దగ్గర పనిచేస్తే నీకు థ్రిల్ ఏముంటుందిరా, మీ నాన్న నాలుగు డబ్బులు సంపాదించి నీకు ఇవ్వడం వల్ల మీ నాన్నది నువ్వు అనుభవిస్తున్నావు అనుకుంటారు, నువ్వు ఎంత చదివావు, నీకు ఎంత జ్ఞానం ఉంది, నువ్వు ఉద్యోగం చేసి 4 రూపాయలు సంపాదించుకుంటే రేపొద్దున నీ భార్యకి విలువరా, నీ పిల్లలకి విలువ అని ఎవడ తలకమాసరాడు చెప్పాడట. ఎవడ తలకమాసరాడు చెప్పాడంట. మనకి ఎంత విధానం తెలుసా? మన అమ్మానాలు చెప్తాను, ఎవడో ఫోన్ చేస్తాడు ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నప్పుడు, ఒరే రారా అంటే వీడు వదిలేసి వెళ్ళిపోతాడు అంతే. మీ నాన్న కష్టం ఆ బియ్యం, మీ అమ్మ కష్టం వండినట్టు బియ్యం, ఇవన్నిటిని వదిలేసి ఆడెవడో మాట్లాడతాడు వాడు వెనక వెళ్ళిపోతాడు. ట్రెండింగ్ ఇలా ఉందా లేదా ఈరోజు? ఇటువంటి పిల్లలు ఉన్నారా లేదా ఈరోజు? ఇటువంటి యవ్వన జనాంగం మనకు మన యొక్క ఊరిలో మన యొక్క కుటుంబాల్లో కనబడతారు లేదంటే ఉన్నారు. ఆ రోజట చిన్న కుమారుడికట చెప్పారట ఏమని, అయ్యా ఇదిగో నువ్వు ఉద్యోగం చేయరా అన్నాడట. ఆడెళ్ళి ఆ నాందరికి నాన్న నేను ఉద్యోగం చేస్తానడట, వద్దురా అన్నాడట, నేను వెళ్తాను అన్నాడట. ఒరే ఒకటి దగ్గర పనోడుగా నువ్వు ఉండదురా, దేవుడు మనల్ని అలా పెట్టలేదురా, మన దగ్గరే చాలామంది పనులు ఉన్నారు చూడరా ఎంత చక్కగా వాళ్ళు పనిచేస్తారు, మనం భోజనం పెడతాం శుభ్రంగా తిన్నారు ఏంటంటే వద్దురా నాన్న ఎక్కడ కాదు నేను వెళ్ళిపోతానని వాడు అలాగూ వెళ్ళిపోడండి. ఆడి స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడట. ఈ విషయం ఒక ఇంగ్లీష్ మూవీలు అంటే సినిమా మూవీలు కాదు, ఇంగ్లీష్ మూవీలో బైబిల్ టెక్స్ట్ సంబంధించి కొన్ని మూవీస్ ఉంటాయి, దాంట్లో భలే వివరించుకుంటూ వెళ్తాడండి. చక్కటి పెద్ద బంగ్లాకి వెళ్ళినటువంటి వాళ్ళ కుటుంబం, వారి కింద పనివారు, ఆ తండ్రి వయసు వచ్చినట్టు మంచి తండ్రి, ఆ కొడుకు ఒక చిన్న కొడుకు, ఇదంతా కూడా వివరణ భలే ఉంటుంది. మీరు ఎప్పుడైనా మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి చక్కని విధానం. ఎప్పుడైతే నువ్వు వద్దురు అన్నాడంటే వాడు బయటికి వెళ్ళిపోడట, ఉద్యోగానికి వెళ్ళాడట. ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ యొక్క యవనస్తులు అన్నాడట, వారికి సంబంధించినటువంటి స్నేహితుడు, రే మన ఇద్దరం ఈ కంపెనీలో జాయిన్ అవుదాం అన్నారట. కంపెనీలో జాయిన్ అయిపోయారంట, ఉద్యోగం చేస్తూ ఉంటారు, 2 నెలలు అయ్యే లోపలికి కంపెనీ లాస్ అయిపోయిందంట. లాస్ అయిపోయే లోపలికి ఆ యొక్క మేనేజర్ ఎవరైతే ఉన్నాడో పిలిచి, ఒరే మీరిద్దరిలో ఒక్కరే ఇక్కడ ఉండాలి, మీరిద్దరిలో ఒక్కరు ఎక్కడ ఉండ కంపెనీ లాస్ అవుతుంది కనుక మీరిద్దరు ఉద్యోగాలు ఒకడు ఉద్యోగం అంటూ ఉంటే, ఆడి ఫ్రెండ్ అన్నాడంటే ఈ చిన్న కుమారు ఫ్రెండ్ ఆడి పొద్దులైన ఉద్యోగం నాకు ఇచ్చాను అన్నాడట, ఆడనే తీసాను అన్నాడు. ఎప్పుడైతే ఈ మాట ఆ చిన్న కుమారుడు తెలిసిందో, ఎరా నువ్వెందుకు రావు చేసిన అంటే, ఒరే మీ నాన్న బుల్లను సంపాదించాడరా నాకు లేదురా, అయినా నా దగ్గర ఉంటే నీ దగ్గరే కదంటరా అన్నాడంట వాడు. అలాగంటారు చాలామంది, ఒరే ఈ ఫ్యాంట్ నా దగ్గర ఉంటే నువ్వు కూడా వేసుకొచ్చరా, ఒరే నువ్వు అది ఉంటే నేను కూడా వేసుకొచ్చారా, ఫోన్ ఉంటే ఇద్దరు షేర్ చేసుకొచ్చరా, ఒరే డబ్బు ఉంటే ఇద్దరు షేర్ చేసుకొచ్చరా, ఒరే ఇదంటే అన్ని షేర్, ఎవరు చెప్పండి షేరింగ్, మీ అమ్మ నాన్నకి తెలియని షేరింగ్, మీ బంధువులు తెలియని షేరింగ్, మీ అక్కకి మీ తెలియని షేరింగ్, ఆడెవడికో చెప్తున్నావంటే జాగ్రత్త నువ్వు పోతావు. నీకు తెలుసా ఫ్రెండ్షిప్ ఎంత మనోహరం అంటారంటే, అమ్మా నాన్నకి కూడా చెప్పడు ఇటు సీక్రెట్, ఆ పిల్లని ప్రేమించాడు ఎవడు చెప్తాడు, ఆడు చెప్తాడు. అమ్మా నాన్నకు కూడా చెప్పడు ఈవిడ బయటికి వెళ్తున్నప్పుడు ఎవరు చెప్తారు, ఆ తలక మార్చిన దానికి చెప్తారు. ఆ తలక మార్చిన దానికి నేను గట్టిగానే మాట్లాడుతాను, ఈ మాట మీకు నచ్చుతుంది లేదు, ఆ తలక మార్చిన దానితో నువ్వు స్నేహం చేసావంటే, ఆ పనికి మాలతో నువ్వు స్నేహం చేసావంటే రేపు ఆడికి నీకు వైరుధ్యాలు వచ్చేస్తాయి, గొడవలు వస్తాయి, నీ సీక్రెట్స్ అన్ని బయటికి చెప్పేస్తావు. పోతావు ఆ రోజు, ఆ రోజు పోతావు, ఆ రోజు ఏడుస్తాం, ఆ రోజు బాధపడతావు, ఆ రోజు కన్నీళ్ళు విడుస్తాం, నా జీవితం ఎందుకు ఇలాగ అయిపోయిందని బాధ పడతావు. ఆ రోజు స్నేహితుడు కట, ఒరే మన ఇద్దరం షేరింగ్ అంటరా, మన ఇద్దరం షేర్ చేసుకుందామని మాట్లాడట, ఆయన పంపించాడట. 1 నెల అయిందట, భారంగా ఉందట, భారంగా ఉండే లోపలికి, ఒరే డబ్బులు రా అంటే డబ్బులు ఎక్కడరా, ఇంట్లో కూర్చుంటే ఎలా వస్తాయి అన్నాడట. ఒరే అదేంట్రా అలాగంటున్నావు, నిన్ను బట్టగంటరా మా నాన్న ఎదురించి వచ్చేసాను, నిన్ను బట్టగంటరా మా నాన్న కాదని వచ్చేసాను అంటే, ఒరే నువ్వు బాధపడద్దురా, అసలు ఈ ఉద్యోగాలు మనం చేయలేవురా, ఈ ఉద్యోగాలు మనం చేయలేం, నెల కింద ఎవడో దగ్గర బతకడం ఏంటి, మీ నాన్న అన్నాడు కదా ఎవడో దగ్గర బతకడం ఏంటి, మనమే సొంతంగా కంపెనీలు స్థాపిద్దాం, ఎస్టాబ్లిష్ చేద్దాం, మనమే కంపెనీలను కొత్తవిగా చేద్దాం, కొత్తవిగా చేసి మనమే 10 మందికి ఉద్యోగం ఇద్దారంటే, బాగానే అన్న కానీ డబ్బు ఎక్కడదా అంటే, మీ నాన్న గొప్ప ఆశపడు అన్నకేంట్రా వెళ్ళి దెబ్బలాడి తెచ్చాయి అంట, ఊరుకుంటాడా అంటే ఊరుకుంటాడా, హా 4 రోజులు అన్నమ్మా, 4 రోజులు అన్నమ్మా, నిజమే కదా. మీ పిల్లలు చూడండి, ఆడు కొనమన్న ఫోన్ నువ్వు కొనకపోతే మీ ఇంట్లో అన్నం తింటావు,
తింటాడా? తింటా. చూడండి ఈ యాటిట్యూడ్లన్నీ ఎక్కడి నుంచి వచ్చేసినాయి? అదే చిన్నప్పుడు ఆడి కొనమన్నది కొనకపోతే నువ్వు నాలుగు దెబ్బలు కొడితే వాడు తినేస్తాడు. మరి పెద్ద దిగిన తర్వాత ఎందుకు తింటలేదు? ఎవడో వచ్చాడు నీ కొడుకు నీ కూతురు దీంతో తలక మాసిన వాడు ఫ్రెండో, చెడు స్నేహితుడు ఎవడో వచ్చాడు ఆడు నీ కుటుంబానికి నిప్పెట్టేస్తున్నాడు. వాడు మీ అమ్మకి మీ నాన్నకి మీ బిడ్డలకి అందరికీ నిప్పెట్టేస్తున్నాడు. వాడు అంతటిని కూడా అలాగా పడేస్తాడు. దుష్ట సాంగత్యం అంట మంచి నడవడికను చెబుతుందంట. దుష్ట సాంగత్యం ఏం చేస్తాడంట? మంచి నడవడికను చెబుతా. మీ పిల్లలు నడవడికలు తప్పిపోయినాయి అంటే, మీ సంఘం యువజనులు యంగ్స్టర్స్ సరిగా ఆరాధనకు రావట్లేదు అంటే, మీ పిల్ల మీ సంఘ బిడ్డలకి యవనస్సులకి ఎవడో తలక మాసినాడు తగిలేడని గుర్తుపెట్టుకోండి. సంఘం పరిశుద్ధతో ఉండాలి. సంఘం ఏ డాగు లేకుండా ఉండాలి. సంఘం ఏ మచ్చ లేకుండా ఉండాలి. ఇటువంటి యవనస్సులకి అన్ని నిలువెల్లా మచ్చలే ఉన్నాయంటే సంఘం ఏమైపోవాలి? సంఘం ఏమైపోయింది? మీ బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మీ సంఘ బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజట ఆ చిన్న కుమార్తె ఎల్లరా వెళ్ళి నాలుగు రోజులు అన్నమ్మనే మీ నాన్న ఇచ్చేస్తాను అన్నాడట. వెళ్ళాడు. డాడీ ఏంట్రా ఉద్యోగం పోయింది డాడీ, పోన్లేరా పోతే పోయింది, మన కంపెనీలు ఉన్నాయి కదా చూసుకున్నాడట. కంపెనీలను చూసుకుంటే ఏ కంపెనీలు చూసుకుని పని లేదు డాడీ, నేను ఎక్కడైతే పోయానో అక్కడే నేను ఎత్తుక్కుంటూ వస్తాను, నేను ఎక్కడైతే లాస్ అయిపోయానో నేను అక్కడి నుంచే నేను నీకు డబ్బు సంపాదించుకు వస్తాను, నువ్వు ఆశలో బాగానే నాకు ఇచ్చాడు. గుండె పగిలిపోయింది. ఏడు వీడికి ఆశలో సగం భాగం ఇచ్చాడు, వీడి తాడు బొంగరం ఏమో ఉందడికి ఉందా? ఆశలో సగం ఓటాడగలంటే వీడు ఏం చేయాలి? కనీసం పెళ్ళి కూడా అవ్వలేదు, ఏమి ఇచ్చేస్తాడు వీడికి ఆస్తి? ఇచ్చేమంటారు అంటే నేను కొనుక్కున్న దుప్పటి ఇచ్చే అంటారు ఒకడు, నేను కొనుక్కున్న మంచం ఇచ్చే, ఆ నేను కొనుక్కున్న టీవీ అది మీరు పెట్టుకోవద్దంటాడు ఒక్కొక్కడు. ఉన్నారు ఇటువంటి పిల్లలు, మీకు తెలియదేమో. నేను కొనుక్కున్నాను ఈ బైక్, నేను కొనుక్కున్నాను ఇది. నేను అంటాను, ఓ యవనస్సుడా మీ అమ్మ నాన్నల కోసం నీకు బాగా తెలియాలంటే ఒక చిన్న పిల్లల హాస్పిటల్కి వెళ్ళి చూడు. చిన్న పిల్లల హాస్పిటల్కి వెళ్ళి ఒక రెండు మూడు గంటలు ఒక పూట వెళ్ళి ఒక మూలను కూర్చుని చూడు. మీ అమ్మ మీ నాన్న ఎంతో గొప్పవాడు నీకు అర్థమైపోతాడు.